బుచ్చిరెడ్డిపాలెంలో సైబర్ మోసం వెలుగు చూసింది. స్థానికంగా చిలక గురువయ్య అనే వ్యక్తికి తెలియకుండానే అతని అకౌంట్ నుంచి 22,000 రూపాయలు విత్ డ్రా అయ్యాయి. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారానే 3 విడతలలో నగదును చోరీ చేసినట్లు బాధితుడు గుర్తించాడు. విషయం తెలుసుకున్న బాధితుడు హుటాహుటిన సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సైబర్ నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రాంచ్లో నా ప్రమేయం లేకుండా 2 ట్రాన్సాక్షన్ 10,001 2,001 విత్డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా సోమవారం కూడా ఏందా ఇది అని చెప్పి బ్రాంచ్కి వెళ్ళి కనుక్కుందామని ఎంక్వైరీకి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ ఇస్తుండే సమయంలోనే అదనంగా ఇంకో 10,000 నా అకౌంట్ నుంచి నా ప్రమేయం లేకుండా కట్టయింది. బ్యాంకు వారిని అడిగి సంప్రదించగా వాళ్ళు ఆధార్ ద్వారా జరిగిందని అన్నారు. సో ఇది నాకు ఎటువంటి మెసేజ్ రాలేదు. ఈ 3 ట్రాన్సాక్షన్లో 2,000కు సంబంధించి మాత్రమే ఒక టెక్స్ట్ మెసేజ్ నా మొబైల్కి రావడం జరిగింది. దాని మీద బ్యాంక్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాను. ఆన్లైన్లో ఏపీ సైబర్ క్రైమ్ దాంట్లో కూడా ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐ గారికి కూడా ఇదే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. నీట్ లో సీటు సాధించడమే మీ ఆశయమైతే, మీ పేరు ముందు డాక్టర్ అని చూడటమే మీ కలైతే, మనకున్న బెస్ట్ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఒకే బ్రాంచ్ నుంచి ప్రతి సంవత్సరం 100లో మెడికల్ సీట్లు స్థాపించిన అతి కొద్ది సంవత్సరాల్లోనే 800కు పైగా మెడికల్ సీట్లు సాధించి ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులను మెడికల్ ర్యాంకర్స్ గా మారుస్తున్న విద్యా వ్యవస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. విద్యా బోధనలో అపారమైన అనుభవం కలిగిన లెక్చరర్స్, విద్యా ప్రణాళికలో ఎంతో పటిష్టమైన మరియు ప్రమాణాలతో కూడిన విద్యా విధానం, ప్రతి సబ్జెక్టులో ఎంతో అనుభవం కలిగిన లెక్చరర్స్, ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధతో మరియు ఒత్తిడి లేని విద్య ద్వారా ప్రతి స్టూడెంట్ ఆశయాన్ని నిజం చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2023 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.